చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగు రైత అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబం కన్నా మీ కుటుంబం మిన్నా అని ప్రస్తావించడం చాలా దారుణమని వ్యాఖ్యానించారు. ఏనాడు బయటకు వచ్చి మాట్లాడిన మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి లేఖ రాయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా అనపర్తి మండలం రామవరంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముద్రగడ పద్మనాభం గారు, మీరు చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖనే చూసాం, చాలా ఆశ్చర్యపోయాం. ఎందుచేతంటే మీ కుటుంబం కంటే చాలా తక్కువ చేసి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని మీరు మాట్లాడడం మీ అవివేకం. ఎందుచేతంటే అది నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి కుటుంబం అది. ఆ కుటుంబంలో వారి అమ్మాయిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం జరిగింది. ఈ విషయం మీకు తెలియదా? అంతకంటే మీకు ఘనమైనటువంటి కీర్తి కలిగినటువంటి కుటుంబం ఆ మీది. మీ కుటుంబం ఒకప్పుడు మంచి బాగా ఉండేది, కానీ ఈనాడు బాగా చెడిపోయింది. ఎందుచేతంటే మీ నడకలోనే మీ కుటుంబాన్ని దిగజార్చుకున్నారు. ఈనాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక కుటుంబాలని, వేల కుటుంబాలని కన్నీళ్లు కార్చే విధంగా పోలీసుల్ని ఉపయోగించి చేస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరి మీద కూడా ఇలా మాట్లాడండి ఇలా చేయండి అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ మీరేదో గొప్పగా ఆత్మహత్య చేసుకోబోయాను, కానీ ఈనాడు ఇది చూడడం కోసమే ఉన్నానంటున్నారు. ఇటీవల కరోనా కాలంలో ఎవరున్నారో ఏంటో తెలియలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మీరు గత 2 సంవత్సరాలుగా నోరు మెదపకపోవటం వల్ల అసలు మీరు ఉన్నారా లేదా అనేటటువంటి అనుమానం ప్రజల్లో ఉంది. కానీ ఈనాడు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసిన తర్వాత ప్రజల్లో చాలా ఆశ్చర్యం కలిగింది. దానికి గల కారణం ఏంటంటే ఈనాడు అన్ని విషయాల్లోనూ కూడా ప్రభుత్వం విఫలమైంది. మరి రోడ్లే కాదు, అన్ని విషయాల్లో కూడా ఇది అని చెప్పడానికి వీల్లేదు. రోజంతా కూడా చెప్పవలసినటువంటి పరిస్థితి, ఆ విఫలమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎంతో మందిని కన్నీళ్లు కార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు వీటన్నిటి గురించి కూడా కొంత కూడా ఒక్క మాట కూడా మాట్లాడని మీరు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కంటే మేము విన్నా అనేటటువంటి ధోరణిలో మీరు మాట్లాడినటువంటి తీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మళ్ళీ మీకేదో తాయిలేదో ఇచ్చి మీ చేత మాట్లాడించారు అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఇది కేవలం నా భావనే కాదు, ప్రజలందరి భావన. ఎందుచేతంటే చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు కారిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది జనం నివ్వెరిపోయి అనేక విధాలుగా బాధపడి కన్నీరు కార్చినటువంటి సంఘటన. అటువంటి వ్యక్తి గురించి మీరు ఇంత చులకనగా తప్పుడు విధానంగా మీరు మాట్లాడటం అనేది చాలా నిజానికి కాపు సామాజిక వర్గానికే మరి తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఎందుచేతంటే నీవేం చేసావు? కంచాలు కొట్టమన్నావు, మరి నిరసన తెలియజేయమన్నావు. ఏ ఆనాడు ఉన్న బుద్ధి ఈనాడు లేదా? మన కాపులకే అన్యాయం జరగలేదా? కాపులకి 5% ఉన్నటువంటి రిజర్వేషన్ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసేయలేదా? మరి ఇవన్నీ మీకు అర్థం కావటం లేదా? పైగా కాపు జాతిని ఎరగేసుకొచ్చినట్టుగా, కాపు జాతిలో నేనే ప్రజలు అన్నట్టుగా నువ్వు మాట్లాడటం అనేది చాలా తీరని ద్రోహం, చాలా తప్పుడు విధానం. ఈ విధానాన్ని మీరు మార్చుకోవాలి. మళ్ళీ ఎవరినో నా మీద ఎగదోసి అవాకులు చావకులు పేడం కాదు, ఇది తప్పుడు విధానం. మీరు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం.